ఫ్రెండ్స్ పెట్టుబడి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు శ్రమ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు మార్కెట్లో స్టాండర్డ్గా డిమాండ్ కలిగినటువంటి ఒక బిజినెస్ ఏదైనా చెయ్యాలి అనుకునే వారి కోసమే ఈ వీడియో ఈ బిజినెస్లో ఉండే ప్రోడక్ట్ అనేది మనం ప్రతిరోజు ప్రతి చోట చూస్తూనే ఉంటాం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వీటి అవసరం చాలా ఉంది సో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా తెచ్చుకోవచ్చు ఆ బిజినెస్ ఐడియా ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళ ఎవరికైనా ఉపయోగపడవచ్చు ఫ్రెండ్స్ మనం తెలుసుకోబోయే బిజినెస్ ఐడి ఏంటి అంటే పేవర్ టైల్స్ అండ్ బ్లాక్స్ మేకింగ్ బిజినెస్ వీటినే మనం పార్కింగ్ టైల్స్ అని కూడా అంటాం ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా గుడి ఆవరణలో చూసినా కానీ మసీదు చర్చ్ లాంటి ప్రార్థనా మందిరాల ఆవరణలో కానీ పెట్రోల్ బంక్స్లో కానీ కళ్యాణ మండపాల ఆవరణలో కానీ ఇంకా పార్క్స్ గవర్నమెంట్ సీసీ రోడ్స్ పక్కన ఫుట్ పాత్స్ ఇలా చాలా ప్రదేశాల్లో మనం ఈ టైల్స్ అండ్ బ్లాక్స్ని చూస్తూ ఉంటాం ఇవి సిమెంట్ కన్నా చాలా గట్టిగా ఉండడం వల్ల ఎంత వెయిట్ అయినా సరే తట్టుకొని గట్టిగా ఉంటాయి సాధారణంగా ఇవి అంత తొందరగా డ్యామేజ్ కావు ఒకవేళ డ్యామేజ్ వచ్చినా సరే వాటిని రిపేర్ చేయడం రీప్లేస్ చేయడం చాలా చాలా ఈజీ అందుకోసమే వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు మీరు కనుక ఈ పేవర్ టైల్స్ అండ్ బ్లాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే చాలా తక్కువ సమయంలోనే అధిక లాభాలను సంపాదించవచ్చు అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి మిషనరీ ఏమేమి కావాలి రా మెటీరియల్స్ ఏం అవసరం అవుతాయి ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రాఫిట్స్ ఏంటి అనే విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ పేవర్ టైల్స్ అండ్ బ్లాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి మూడు రకాల మిషన్స్ అనేవి ముఖ్యంగా అవసరం అవుతాయి అందులో మొదటిది కలర్ ప్యాన్ మిక్సింగ్ మిషన్ ఇంకా రెండోది కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ ఇంకా మూడోది వైబ్రేటింగ్ మిషన్స్ సో ఈ వైబ్రేటింగ్ మిషన్స్ అనేవి మనకి రెండు అవసరం అవుతాయి ఇంకా వీటితో పాటు మనకి సిలికాన్ మౌల్డ్స్ అనేవి కావాల్సి ఉంటుంది అంటే మనకి మనకి టైల్ అనేది ఏ షేప్లో కావాలి అనేది ఈ మౌల్డ్స్ బట్టే ఆధారపడి ఉంటుందన్నమాట సో మార్కెట్లో ఏది ఫా ఏ మోడల్ ఫాస్ట్గా ట్రెండింగ్లో ఉందో ఆ టైప్ ఆఫ్ మౌల్డ్స్ని మనం ఒక పదిహేను వందల వరకు తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి సపోర్టింగ్ టేబుల్ ప్లేవుడ్ షీట్స్ ట్రాలీసు కావాల్సి ఉంటుంది తర్వాత మనకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ మనకి మెయిన్గా ఇందులో సిమెంట్ కావాలి కాంక్రీట్ స్టోన్స్ కావాలి సిమెంట్ హార్డ్నర్ కావాలి ఈ హార్డ్నర్ అనేది మనకి మెయిన్గా ఈ సిమెంట్ కాంక్రీట్ని గట్టిగా ఉంచేటట్లు చేస్తుంది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ వీటి తయారీలోనే వీటితో పాటు ఈ హార్నర్ వేయడం వల్ల మనకి ఆ టైల్స్ అనేవి కొంచెం షైనింగ్గా కూడా వస్తాయి ఆ తర్వాత స్టోన్ డస్ట్ ఇంకా శాండ్ కూడా కావాల్సి ఉంటుంది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనకి కలర్ పాన్ మిక్సర్లోని సిమెంట్ వేయాలి ఆ తర్వాత అందులో వాటర్ వేయాలి తర్వాత మనకి కావాల్సినటువంటి కలర్ సాధారణంగా రెడ్ కలర్ వాడతారు హార్నర్ లిక్విడ్ని కూడా వేయాలన్నమాట సో ఈ విధంగా వేసిన తర్వాత అది బాగా మిక్స్ చేయాలి ఈ మిక్స్ అయిన తర్వాత వీటిని ఏంటంటే మనకి సిలికాన్ మౌల్డ్స్లోని వేయాలి టైల్స్ అయితే టైల్స్ బ్లాక్స్ అయితే బ్లాక్స్ సో ఇలా వేసిన తర్వాత ఆ మౌల్డ్స్ని మనం వైబ్రేటింగ్ మిషన్లో వైబ్రేటింగ్ మిషన్పై పెట్టాలి ఈ వైబ్రేటింగ్ మిషన్ అనేది ఆ లిక్విడ్ని మౌల్డ్ అంతా సమానంగా స్ప్రెడ్ అయ్యేలా అనమాట సో నెక్స్ట్ ఏంటంటే మనకి కాంక్రీట్ మిక్స్ చేసుకోవాలి కాంక్రీట్ మిషన్లో మిక్స్ చేసిన తర్వాత ఈ కాంక్రీట్ మిక్చర్ని ఆ మౌల్డ్స్లో వేయాలన్నమాట అలా వేసిన దాన్ని మరలా మనం వైబ్రేటింగ్ మిషన్ పైన పెట్టాలి ఈ వైబ్రేటింగ్ మిషన్ ఏం చేస్తుందంటే ఈ కాంక్రీట్ అంతా కాంక్రీట్ అంతా చాలా దగ్గరికి అయ్యేలా చేసి గట్టిగా తయారు చేస్తుంది ఈ విధంగా మనకి ఆ బ్లాక్స్ లేదా టైల్స్కి స్ట్రెంత్ అనేది వస్తుంది అనమాట సో ఇలా తయారైన వాటిని మనం ప్లేవుడ్ షీట్స్ పైన పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటల పాటు అలా వదిలేయాలి అంతే అవి వెంటనే గట్టిగా తయారైపోతాయి సో ఈ విధంగా మనకి కావలసిన మిషనరీ ఇంకా రా మెటీరియల్స్ అన్నింటికీ కలిపి రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇంకా షెడ్ కన్స్ట్రక్షన్ ఇతర సదుపాయాల కోసం మనకి టోటల్గా ఒక నాలుగు లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మనం ఈ బిజినెస్ ఈ కెపాసిటీతో మనం రోజుకి రెండు వేల నుండి మూడు వేల బ్లాక్స్ లేదా టైల్స్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి చూద్దాం రండి ఫ్రెండ్స్ మనకి ఒక పేవర్ బ్లాక్ తయారీకి అయ్యే ఖర్చు ఎనిమిది నుండి తొమ్మిది రూపాయల వరకు ఉంటుంది మార్కెట్లో ఒక పేవర్ బ్లాక్ అనేది పన్నెండు నుండి పదిహేను రూపాయల వరకు సేల్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి నాలుగు నుండి ఐదు రూపాయల వరకు ప్రాఫిట్ మార్జిన్ అనేది మిగులుతుంది ఆ తర్వాత మనకు ఒక పేవర్ టైల్ అయ్యే ఖర్చు పద్నాలుగు రూపాయల వరకు ఉంటుంది మార్కెట్లో సెల్లింగ్ ప్రైస్ అనేది ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల వరకు ఉంటుంది సో మనకి ఇక్కడ ఒక టైల్ పైన పది రూపాయల వరకు ప్రాఫిట్ మార్జిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనం యావరేజ్గా రెండింటి పైన లీస్ట్గా ఒక ఫైవ్ రూపీస్ వరకు ప్రాఫిట్ మార్జిన్ వేసుకున్నా సరే రోజుకి మనం ఒక రెండు వేల బ్లాక్స్ని లేదా టైల్స్ని తయారు చేస్తే మనకి పదివేల రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తో మనం నెలలో ఒక ఇరవై రోజుల వరకు ప్రొడక్షన్ చేసినా సరే మనకి రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది మిగిలిన పది రోజులు మనం మార్కెటింగ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి పేవర్ బ్లాక్ లేదా పేవర్ టైల్స్ అనేవి పార్కింగ్ ఏరియాస్లో ఎక్కువగా అవసరం అవుతాయి ఆ తర్వాత ఫుట్ పాత్లకి గవర్నమెంట్ ఆఫీసుల ముందు బయట ఆవరణలో పార్కింగ్కి కళ్యాణ మండపాల ఆవరణ పెట్రోల్ ఇలా చాలా రకాల ప్రదేశాల్లో వీటి యొక్క అవసరం డిమాండ్ ఉందన్నమాట సో మనం కాంట్రాక్టర్స్తో డీల్స్ కుదుర్చుకున్నట్లయితే వాళ్ళే మనకి ఆర్డర్స్ని డైరెక్ట్గా ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి టైల్స్ పైన కొంత కమిషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా గవర్నమెంట్ రోడ్స్ వేసేటప్పుడు ఫుట్పాత్ అవసరమైన ఈ బ్లాక్స్ లేదా టైల్స్ని ఆర్డర్ చేస్తూ ఉంటారు సో అటువంటి కాంట్రాక్ట్స్ మనం పట్టుకున్నా సరే మనకి చాలా ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట ఒక ఫ్రెండ్స్ చూశారు కదా ఈ పేవర్ బ్లాక్స్ అండ్ టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ గురించి మెషినరీ సప్లైస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానో ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియో లైక్